రాజకీయ నాయకులు తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా ప్రత్యర్థి పార్టీలకు విమర్శనాత్మకంగా ఉంటాయి ఆరోపించే విధంగా ఉంటాయి కానీ అధికారులు తీసుకునే నిర్ణయాలు మాత్రం ప్రశ్నించే విధంగా ఉంటాయి ఇప్పుడు తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోని రద్దు చేయడం అనేది ఇక్కడ ఆయన రాజ్యాంగబద్ధంగా వ్యవహరించారు అని చెప్పుకుంటుంటే దాన్ని యాక్సెప్ట్ చేయాలా కేవలం రద్దు చేసి ఊరుకున్నారు తప్ప ఆ పార్టీ మీద కానీ ఆ మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వెనక ఆంతర్యం ఏంటి అనేది ఇక్కడ ప్రధానంగా ప్రశ్నిస్తున్న ప్రశ్న అది ఒక వైసీపీ నేతలే కాదు యావత్ ప్రజానికం చాలామంది ప్రశ్నిస్తున్నారు ఇదే పని ఒకవేళ వైసీపీ చేస్తుంటే పరిస్థితి ఏ రకంగా ఉండేది ఒకవేళ నిజంగా ఇంకా పోటీకి అనర్హులు అని చెప్పి తీసి ఒక రకంగా అంటే ఇక్కడ పార్టీకి రహితంగా జరిగే ఎన్నికలు కాబట్టి ఏ పార్టీ మీద యాక్షన్ తీసుకోవడానికి ఉండదు కాబట్టి ఇక్కడ మద్దతుదారులు అనేది ఒక పాయింట్ ఉంది కదా వైసీపీ మద్దతుదారులు టీడీపీ మద్దతుదారులు ఇండిపెండెంట్లు కూడా ఖచ్చితంగా ఏదో పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందే సో ఇటువంటి నేపథ్యంలో అసలు పార్టీ రహితంగా పార్టీ గుర్తుకు రహితంగా జరిగే ఎన్నికల్లో మేనిఫెస్టో విడుదల చేయకూడదని నలభై ఏళ్ల అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు తెలియదా అనేది ఒక ప్రశ్న అదే నేపథ్యంలో దాదాపు ఆరేళ్ళుగా ఎన్నికల కమిషనర్గా కొనసాగుతున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు దీని మీద వైసీపీ నాయకులు ఫిర్యాదు చేస్తే తప్ప పట్టించుకోకుండా ఫిర్యాదు చేసిన తర్వాత నోటీసులు ఇచ్చి ఊరుకొని తర్వాత వాళ్ళు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదు అని చెప్పి అప్పుడు దాన్ని రద్దు చేయడం అది కూడా పనిచేసిన పాంప్లెట్లని ఒక రకంగా దాని మేనిఫెస్టో అంటే ఒక రకంగా కరపత్రం అనుకోవాలి దాన్ని వెనక్కి తెచ్చేయమని చెప్పడం అంటే ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది పేపర్లో పెద్ద పెద్ద హెడ్డింగ్స్తో వచ్చేసింది పంచసూత్రాలు తెలుగుదేశం పార్టీ పంచాయతీకి ప్రకటించిన పంచసూత్రాలని మరి అప్పుడు తెలియదా అంటే ఒక జరగాల్సిన ప్రచారం అంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు రద్దు చేయడం వెనక అసలు ఆంతర్యం ఏంటి అనేది ఇక్కడ ఒక ప్రశ్న అంటే మరి దీనికి ఎవరు సమాధానం చెప్పాలి అంటే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషనే సమర్థ సమాధానం చెప్పాలి ఎన్నికల సంఘం దగ్గర నుంచే దీనికి క్లారిటీ రావాలి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు టీడీపీ ఫిర్యా చేసింది కాబట్టి టీడీపీ మేనిఫెస్టో విడుదల జావిస్తుంది కాబట్టి ఇవి దాన్ని రద్దు చేసేసి కామ్గా ఊరుకుంటే ఏదో దొంగతనం చేసిన దొంగ ఎవరైతే ఉంటారో వాడి దగ్గర నువ్వు చేసినవన్నీ వెనక్కిచ్చేసి నువ్వు ఇంటికి వెళ్ళిపో బాబు అంటే సరిపోతుందా పోలీసులు అదే పనిచేస్తారు ఒక దొంగ దొరికితే ఇక్కడ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చేసింది ఏంటి అక్కడ మేనిఫెస్టో విడుదల చేయకూడదని తెలుసు తప్పని తెలుసు తెలిసి కూడా ఎందుకు ఇప్పుడు ఆ ఏకగ్రీవాళ్ళని ఎలాగైతే ప్రోత్సహించదో ఎన్నికల కమిషను స్వేచ్ఛగా ఎన్నికలు జరగాలనుకుంటుంది అందరూ వెళ్ళి ఓటు వేయాలని అనుకుంటుంది తప్పేం లేదు కాకపోతే పంచాయతీలో ఒక సాంప్రదాయం రాజకీయ సాంప్రదాయం ఎప్పటి నుంచో వస్తుంది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు కాబట్టి వాళ్ళ అభివృద్ధికి సంబంధించి పంచాయతీలు తీసుకొని నిర్ణయం దాన్నే తప్పు లేదు కానీ ఇక్కడ పూర్తిగా ఎన్నికలకు విరుద్ధంగా జరిగిన అంశం ఇక్కడ మేనిఫెస్టో విడుదల చేయడం అనేది దాని మీద ఏదో మేనిఫెస్టో రద్దు చేసేసి ఊరుకుంటే సరిపోయింది చర్యలు తీసుకుంటారా ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది ఖచ్చితంగా ఎలక్షన్ కమిషనే క్లారిటీ ఇవ్వాలి దానికి సంబంధించి ఆయన సమాధానం చెప్తుందా ఇంక ఇలాగే లైట్ తీసుకుంటుందా వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి